హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? నేనైతే ఇంత మంచి పొగలు పొగలుగా కుండలో కట్టే పొంగల్కి తాళింపు పెడుతున్నా. చూడండి, ఆల్రెడీ కుక్ చేశాను, 20 మినిట్స్ కుక్ చేశా. దీని ప్రాసెస్ నేను తాళింపు వేస్తూనే చెప్తాను. మనం తాళింపులో దాదాపు 4 స్పూన్లు నెయ్యి తీసుకున్నాం. దీనికి ఓన్లీ నెయ్యి మాత్రమే వాడాలండి, నో షార్ట్ కట్. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత డిజాల్వ్ అవుతుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఓకే, ఒక ఎండుమిర్చి వేసాను, 1 స్పూన్ జీలకర్ర వేసాను, 1 మిరియాల లాస్ట్లో వేస్తా, ఎందుకంటే చీటాపట్టా పేలుతాయి కాబట్టి. 1 10 జీడిపప్పులు వేసానండి. ఇప్పుడు చెప్తాను, నేను పిక్ పెడతాను. ఎట్లా అంటే థంబ్నెయిల్లోనే నేను వేయించినవి పిక్ వచ్చేటట్లు పెడతాను, మీకు అర్థమైపోద్ది. కుండలో ఫస్ట్ ఆయిల్ లేకుండా, కుండలో కానీ మట్టి పాత్రలో కానీ బాగా ఎర్రగా దోరగా వచ్చేలాగా పెసరపప్పు వేయించుకోండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అవి కొత్త బియ్యం తీసుకుంటే చాలా బాగా తొందరగా ఉడుకుతుంది, బట్ నేను పాత బియ్యం సోనా మసూరి ఏదైతే వాడతానో అది తీసుకున్నాను. అది 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా 1 అవర్ నానబెట్టండి. మీరు మార్నింగ్ 8కి టిఫిన్ చేసుకుందామంటే 7కే నానబెట్టుకోండి. తర్వాత ఇదే గ్లాస్, ఇదే క్వాంటిటీ పెసరపప్పు తీసుకొని నేను దోరగా ఎర్రగా వేయించుకున్నాను, అది తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, మంచి వేగినాయి. ఇప్పుడు మిరియాలు 1 స్పూన్ వేస్తున్నా, అంతే. ఎక్కువ వేసినా మా ఇంట్లో కంప్లైంట్. పచ్చిమిర్చి 1 10 వేస్తున్నా, మన తోటే కాబట్టి అస్సలు కారం ఉండవు. కరివేపాకు, అల్లం తురిమి పెట్టుకున్నానండి చిన్న ముక్క. ఇంకా బియ్యం 1 అవర్ నానుతాయి కదా, తర్వాత ఏ గ్లాస్ అయితే మీరు కొంత తీసుకుంటారో ఆ కుండలో అవి పెసరపప్పు వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ బండిలోది కానీ కుండలోది కానీ కుక్కర్ మాత్రం పెట్టుకోవద్దండి కట్టె పొంగల్కి. ఆల్రెడీ కట్టెలు పెట్టడం ఎలాగో గ్యాస్ పై మీద వండుతున్నాం మనం. మీతో మాట్లాడుతూనే చట్నీ కూడా తాళింపు చేసేస్తా. దీనిలోకి గట్టి పచ్చడి వేసుకుంటాను నేను. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, ఎస్పెషల్లీ పొంగల్లోకి దీని ప్రాసెస్ కూడా చెప్తాను నేను. చాలామంది చిన్న కడాయి గురించి అడిగారండి, ఇది నమో బ్రాండ్, నమో కుక్ వేరు. నేను దీనిలో పెద్ద సైజ్ దొరక్క నేను వేరే తెల్లబాండి ఆర్డర్ ఇచ్చుకున్నాను. మొన్న కూడా 500 600 పడింది, వస్తుంది, రేపు వస్తుంది. 1.5 లీటర్ పట్టింది. దీని నెక్స్ట్ సైజ్ కన్నా కూడా ఇంకొంచెం పెద్దది. ఇక్కడ మంచిగా వేగినాయి కదా, కొంచెం ఇంక వేసుకుందాం. ఇంత ఉండి లేనట్టు, మళ్ళీ ఇంకో డామినేట్ చేయకూడదు. ఇంతసేపు నేను కష్టపడి వండిందంతా వేస్ట్ అవుతుంది. ఎంత మంచిగా కుండలో వండానంటే, నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ పోసుకొని దానిలో కడిగి నానిన బియ్యం నీళ్ళు లేకుండా ఉంచేసి ఆ నానిన బియ్యాన్ని వేసుకున్నాను. వేయించిన పెసరపప్పును కూడా వేసుకున్నాను. బాగా కలిగిపెట్టి సాల్ట్ వేసి, రిక్వైర్డ్ సాల్ట్ ఎంతైతే మనకి టేస్ట్ ఉడికినాకు కూడా ఎంతైతే బాగుంటుందో అంత సాల్ట్ చూసి చెక్ చేసుకొని మూత పెట్టి సిమ్లో 20 మినిట్స్ ఉడకనిచ్చాను. మీరు కుక్కర్ పెట్టేసి, కొత్త బియ్యం అయితే 4 గ్లాసెస్ చాలండి, పాత బియ్యం అలాగ తీసుకునే వాళ్ళైతే, ఇంట్లో ఏముంటే అవి తీసుకునే వాళ్ళైతే మాత్రం 5 గ్లాసులు కంపల్సరీ పోసుకోవాల్సిందే విడిగా వండితే.
कुकर फोर अच्छे कुकर अड़गंटक नैसको अंत नैसको कलपे अंत पस अवसर लेदी मन की आलरे चूँ बेगे हेर सो कुकर त्री विजिल्स रावी त्री विजिल्स वस्ते इला मेत मंपी नैन विड़गा पड़ना ओपिक 20 मिनट उड़कपे नेरे पन चटनी वेको चटनी कावास रेडी मिक्सी वे धनिया पड़ी मिक्सी वे अल्लम चुनल पै पेस्ट मिक्सी वे अवी पन कंप्लीट अल्लम वैसा अल्लम चुनल पै पेस्ट लाटी वेरे वेरे फ्लेवर्स वेवी डामेटेवी वेयद्दू सिंपल गा जीलकर्र वेसुकुन्नामु मिरियालु वेसुकुन्नामु आवालु कूडा वद्दंडि आवालु ताळिंपु गिंजलु अला कूडा एमोद्दु चाला बागुंटदि इला सिंपल गा चेसुकोंडि कानी दीनिकल्ला ताळिंपुलो नेति ताळिंपुलो कालिन करिवेपाकु जीलकर्र अवन्नी दीनिलो चट्नी కొంచెం ఒక స్పూన్ ఏ కట్ రెండు స్పూన్ లేసా ఎందుకంటే నేను మిక్సీలో వేసిన చట్నీని ఈరోజు దోసలకు నానబెట్టాను దోసలకు నానబెట్టా ఇది రేపటికి ఉంచాను ఈ చట్నీని తీసేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటున్నాను మిగిలిన చట్నీని తాళింపేస్తున్నాను కొంచెం తాళింపు గింజలు గట్టిగానే వేసాను ఎందుకంటే ఇడ్లీ దోశ చట్నీ గాని వీట్లో గాని ఇది నిలవ పచ్చడి 4 డేస్ ఉంటదండి నేను అది ఎలా చేశాను అనేది చెప్తా ఈ పొంగల్ అర్థమైంది అనుకుంటాను విడిగా అయితే నేను 20 మినిట్స్ ఉండాను సిమ్లో పెట్టి కుండలో వండే కొద్ది మీకు ఆ వేగిన పెసరపప్పు ఆ స్మోకీ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో తెలుసా మీరు నిజంగా కట్టపొంగల్ ఆ ఫీలింగ్ లోకి వెళ్తారు अबाई कापड़ा तरह मन मजाक आटोल सीटोल चाल बेस्ब पोदे दाँ चूपार ना भयमे वीडियो चूसा एम पोदे दाँ चूस भयमे इंत नहीं लक्षल मंदिर चूस्त सर लेकिन गुंडे धैर्य चूस आ नर्सरी अरुण मेरे कुर्चो पेड़पल्लीला वीडियो कोसम कुछ वीडियो कोसम अंत अंटे अला ऐसा चेयचनक नीन हड़ावड़े हड़ावड़ वे पद निम्षा टकटक सैलक्टी एंकंटे ये चटू एंत बल्ब एला एटा ये नर्सरी उच्चा बेंगलूर नीचा अभी बेलस्तान टाइम पटे अभी पाप पेर् अट पेर्त दाने
చిన్న అరటి చెట్టు కొంటే 70 నుండి 100 రూపాయలకు వస్తుంది. అది మా తోటలో చెట్లంత పెంచి వీడియోలు పనికి రావాలంటే 500 1000 రూపాయలు తీసుకుంటారు. నేను పెట్టే గ్రో బ్యాగులు కూడా 250 రూపాయలు ఒక గ్రో బ్యాగ్. నేను మొక్కల దగ్గర కుక్కల దగ్గర బేరాలాడను. వాటి ఫుడ్ ఎంత ఉన్నా చూడండి చట్నీ కూడా అయిపోయింది. ఇది ఎండు మిర్చి ఎండు కొబ్బరి పల్లీలు నూనెలో వేయించి 4 4 రెండో రెండో వేసాను. అంటే క్వాంటిటీని చూసుకొని రెండో మూడో వేసాను. వెల్లుల్లిపాయ గర్భాలు వేసాను. కొంచెం చింతపండు వేసాను. ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ తిప్పాను. బాగా గట్టి పచ్చళ్ళలాగా చేసుకున్నాను. కొంచెం తాడింపు కోసం ఈ పొంగల్కి అనుకూలంగా నేను కొంచెం నీళ్ళు వేసుకున్నాను అంతే. ఇది 4 రోజులు ఉంటుంది. మీరేం చేస్తారంటే మొత్తానికి తాడింపు వేయద్దు. మీకు అవసరం ఉన్నంత వరకు తాళింపు వేసుకోండి. మిగిలిన పచ్చడిని ఫస్టే పచ్చడి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 4 డేస్ ఉంటుంది. ఏ రోజు కావాలంటే ఆ రోజు కొంచెం తాళింపు వేసుకోండి తీసుకొని. ఇది 4 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. తాళింపు వేస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి ఆ గింజలు. బాగుంటుంది. ఓకేనా? ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. పచ్చిమిర్చి బదులు ఎండు మిర్చి వేసాను. పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి వేసాను. సో ఈ పల్లీలు ఎక్కడ ఏ స్టేజ్లో కూడా నీళ్లు తగలలేదు. మిక్సీ తిప్పేటప్పుడు కూడా ఒక లాస్ట్లో నీళ్ళు వేసుకొని గట్టిగా పచ్చడి తిప్పుకోవటం అంతే. దీని సంగతి చూద్దాం. పొంగల్ తాళింపు ఇప్పుడు మీరు చూసారు ఏమేమి వేసాను ఏంటి అనేది. ఏదో ఒక గంట అయితే తీయాలి. మీరు చూడటానికి కొంచెం క్లియర్గా తెలుస్తుంది. మటన్ లేక ఎప్పుడెప్పుడు తిందామా లంచ్ అని అంది. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ ఇలా చేశానబ్బా. కుండలు ఎక్కడ అడుగంటుకోలేదు చూడండి. ఎక్కడ అడుగంటలేదు. ఎక్కడ మాడలేదు. లాస్ట్లో మాత్రం కొంచెం నేను తిట్టాను. ఎందుకు ఇంకా ఉడుకుతూనే ఉంది. నేను స్నానం చేసేయటం ఒక 5 to 7 మినిట్స్ పట్టినట్టుంది రెడీ అయ్యేసరికి. అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. ఇక ఆపేశాను. చూస్తే కరెక్ట్గా ఉంది. అడుగుని ఎక్కడ అంటుకోలేదు. ఏ అడుగు అంటుకున్నది ఎంత బాగుంటుందో తెలుసా? ఉప్మాలో కానీ ఇదే కట్టెల మీద చేసి కట్టె పొంగల్ అంటే ఉంటుంది. ఇది చాలా ఇష్టం నాకు. ఇంత బాగుందండి. ఇదైతే నేను ఆగలేను. కొత్తిమీర వేస్తున్నాను. సో ఇదండి కట్టె పొంగలి అండ్ దానిలోకి చట్నీ. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. ఎవరైనా యుఎస్లో ఉన్నాళ్ళు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే కిచడీలాగా చేయాలని అనుకుంటారు. కానీ ప్రాపర్గా ఏమేస్తే బాగుంటుంది. సరే క్లోజ్ చేసి మాట్లాడు. ప్రాపర్గా ఏమేస్తే బాగుంటుంది, ఎడిషనల్గా ఏమేస్తే కచడాలు ఎక్కన అవుతుంది, అది మీకు కిచడీ కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ అండి, ఏమీ యాడ్ చేయొద్దు. తాళింపులో కూడా సింపుల్. జీలకర్ర, మిరియాలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వద్దు. ఓకే? అండ్ కొత్తిమీర, కరివేపాకు, అది కామన్ అన్నిట్లోకి. అల్లం తరుగు అంతే. దీనిలోకి జీలకర్ర పొడి అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీకు ఎప్పుడైతే ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది ఉంటుందో ఆ స్మోకీ ఫ్లేవర్ని యాజ్ ఇట్ ఈజ్ కొంచండి. కట్టె పొంగల్లా వండినప్పుడు, కుండలో వండినప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ని ఆ మంచి మట్టి పాత్రలో ఉడికిన వాసన, ఎర్రగా వేయించిన
పెసరపప్పు నుండి వచ్చిన స్మోకీ ఫ్లేవర్ అది అది కూడా సిమ్ లో పెట్టే వేయించాను నేను ఏది హైలో పెట్టను ఎక్కువ మినిట్స్ వీడియో అయినా కూడా మీరు భరిస్తారని నమ్మకం ఉంది బట్ ఆ కోడిని అయితే ఈ రోజు ఏదో ఒక రోజు కోసేస్తా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అది దాని గురించి నేను ఎన్నిసార్లు ఆగుతాను తెలుసా వీడియో చేయకుండా ఒక్కోసారి కంటిన్యూస్ వన్ అవర్ అరుస్తుంది ఒక్కోసారి వెండర్స్ వస్తారు ఒక్కోసారి పిల్లలు ఆన్లైన్ క్లాస్ అయిపోగానే రోడ్డు మీదకి వచ్చి అల్లరి మొదలు పెడతారు ఒక పది మంది చేరుతారు చాలో బై ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను ఎంజాయ్ అండి మీరు కూడా చేసుకొని చాలా హ్యాపీగా తినండి వావ్ కొంచెం జీడిపప్పులు ఎక్కువ వేసినట్టు అనిపిస్తా కానీ తినేటప్పుడు ఆ మజానే వేరబ్బా సే మీరు కూడా ఇలాగ చేసేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చేసి నాకు చెప్పాలి మళ్ళా ఎట్లుంది అనేది నాకు ఇద్దరు ముగ్గురు ఇన్స్టాలో ఫోటోలు పెడుతున్నారు బా మేం చేసాం ఈ కర్రీ మేం చేసాం ఇది అని ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా వెరీ హ్యాపీ అంటే గురువుని మించి శిష్యులు తయారు చేస్తుంటే ఎట్లుంటుంది తెలుసా వా టెంప్టింగ్ అనిపిస్తుంది వాళ్ళు చేసే అంత బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అండి బై